Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆరు సార్లు జెండాలు మార్చి తన రాత తానే మార్చుకున్న సీనియర్ నేత. ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి, పలు పార్టీలు మారి ఎన్నో పదవులు అనుభవించారు. అయితే ప్రతి ఎన్నికకు ఓ పార్టీ మారుతూ రావడంతో చివరకు నియోజకవర్గ ప్రజలే కాకుండా పార్టీ అధిష్టానాలు ఆయన్ను లైట్ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. దీంతో ఆయన అటు ఇటు ఎటు కాకుండా రాజకీయంగా అధికార పార్టీలో ఉండి కూడా ఎవరూ పట్టించుకొని ఎవరూ గుర్తించని నేతగా మిగిలిపోయారు. ఆ నేతే మాజీ మంత్రి, మాజీ కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు. మాజీ హోంమంత్రి చేగొండి హరిరామ జోగయ్య శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీలో వరుస విజయాలు సాధించారు. పార్టీ ఓడిపోయినా 2004లో గెలిచిన ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. 2009 ఎన్నికల్లో సీట్ అనౌన్స్ అయ్యాక చిరంజీవి ప్రజారాజ్యంలోకి వెళ్లి ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ తరఫున 2012 ఉప ఎన్నికల్లో గెలిచిన కొత్తపల్లి సుబ్బారాయుడు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేసి ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించిన టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ కడవ కప్పుకున్నారు. చంద్రబాబు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన గత ఎన్నికల వేళ సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పించి తనకు సీటు ఇవ్వలేదని కొత్తపల్లి సుబ్బారాయుడు మళ్లీ వైసీపీ కండువా కప్పుకున్నారు. పలు పార్టీలు మారుతూ వస్తున్న కొత్తపల్లి అంటే నరసాపురం నియోజకవర్గ ప్రజలకు చికాకు వచ్చేసింది. ఇప్పుడు ఆయనకు స్థానికంగా ఓ వర్గం ఉన్నా, కొత్తపల్లి సుబ్బారాయుడు అధికార పార్టీలో ఉన్నా కూడా ఆయన్ను ఎవరూ గుర్తించడం లేదు. జగన్ 2014 ఎన్నికల్లో అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన నరసాపురం ఎమ్మెల్యే సీటుతో పాటు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించినా వెళ్లిపోవడంతో ఇప్పుడు సుబ్బారాయుడును కనీసం గుర్తించిన పరిస్థితి. పైగా కాపు కార్పొరేషన్ ప్రస్తుత చైర్మన్ జక్కంపూడి రాజా సుబ్బారాయుడుకు వరుసకు అల్లుడే అవుతాడు. అటు నుంచి కూడా పార్టీలో గుర్తింపు కోసం సుబ్బారాయుడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వర్కౌట్ కావడం లేదు. ప్రస్తుతం నరసాపురం ఎమ్మెల్యేగా ఉన్న ముదునూరు ప్రసాదరాజును కొత్తపల్లి సుబ్బారాయుడు రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ప్రసాదరాజు సుబ్బారాయుడి కంటే రాజకీయంగా చాలా జూనియర్ అయినా కమిట్మెంట్తో ఉండడం ఇప్పుడు ఆయనకు చాలా ప్లస్ అయింది. పైగా 2012 ఉప ఎన్నికల్లో తన ఎమ్మెల్యే పదవి వదులుకుని మరీ ఆయన వైసీపీలోకి వెళ్లారు. 2014 ఎన్నికల్లో సుబ్బారాయుడు కోసం తన సీటు వదులుకుని మరీ ఆచంటలో పోటీ చేశారు. రేపు మంత్రివర్గ మార్పుల్లో ఆయనకు మంత్రి పదవి ఖాయమైంది. ఇప్పటికే నరసాపురంలో ప్రసాదరాజు హవా కొనసాగుతూ ఉండగా రేపు మంత్రి పదవి వస్తే ఇక కొత్తపల్లి సుబ్బారాయుడు మరింత వెనకపడిపోవడం పక్క. ఇవన్నీ తెలిసే కొత్తపల్లి సుబ్బారాయుడు ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా పార్టీ పదవి వస్తుందని ఎన్నో ఆశలతో ఉండడంతో పాటు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా జగన్ కాదు కదా, కనీసం జిల్లా స్థానిక నేతలు కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు. జగన్ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో బీసీలు, రాజులకు ఇస్తోన్న ప్రయారిటీ కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు పదవికి పెద్ద అడ్డంకిగా మారింది. మరి సుబ్బారాయుడు పదవులు లేకపోయినా ఎక్కడైనా కుదురుకుంటారా? మళ్ళీ పక్కచూపులు ఏమైనా చూస్తారా అన్నది చూడాలి.